అందరికీ వందనాలు. ఇప్పుడు దైవజనులైన సీఎస్ సత్యం గారు వాక్యాన్ని బోధిస్తారు. విని దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థన. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు, శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శుభ సమయంలో దేవుని యొక్క మాటను కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట రాయించిపెట్టారు మన కోసం, అది చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపామయుడ యేసయ్య, నీ బంగారు పాదములకు ఈ సమయంలో అనేక వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ శుభ సమయంలో మాతో మాట్లాడడానికి ఇష్టపడిన మా మంచి తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ చదవబడినటువంటి లేఖనాల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని మాకు తెలియచేసి, దుఃఖం అంటే ఏమిటో, ఎలాగ మేము ఓదార్చబడతామో మాకు తెలియజేసి, మీ నామానికి మహిమకరంగా నా తండ్రి ఈ దినాన మేము నీ యొక్క పవిత్రమైనటువంటి మాటలు వినడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలు మనం గమనిస్తే, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖం విషయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావు, ఏ విషయంలో దుఃఖపడుతున్నావు. చాలామంది దుఃఖపడుతూ ఉంటారు, ఏడుస్తారు, రకరకాల చింతలు ఉంటాయి మనసులో, అనేక రకాలుగా ఉంటాయండి. అయితే ఏ విషయంలో మనం దుఃఖపడుతున్నాం అనగా, మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో నరుని ఆయుష్ మరి 70 సంవత్సరాలు, ఇంకా పూర్తిగా అధిక బలం ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు, అనగా 80 సంవత్సరాలు, అది కూడా మరి ప్రయాస వ్యర్థమేనంటారు మోషే గారు. కాబట్టి ఈ 70 సంవత్సరాల మన కాలంలో మనం ఎన్ని సంవత్సరాలు దుఃఖపడుతున్నాం, ఎంత సంతోషంగా ఉన్నామా, దుఃఖపడుతున్నామా, అయితే ఎలాంటి విషయంలో మనం దుఃఖపడుతున్నాం మనం ఆలోచన చేస్తే, లోకమంతా మనం గమనించినప్పుడు శరీరం యొక్క ఆశల విషయంలోనే ఎక్కువగా దుఃఖపడుతుంటారండి. మాకు ఉద్యోగం రాలేదే, మా పాపకి వివాహం కాలేదే, లేకపోతే నాకు ఈ ఆరోగ్యం, ఈ అనారోగ్యం తగ్గలేదే అనేటువంటి దుఃఖమే మానవుని జీవితంలో ఎక్కువగా మరి మనం కనబడుతుంది. అయితే పరిశుద్ధ లేఖనములలో మన కోసం రాయించి పెట్టినటువంటి లేఖనాలు, మనల్ని ధైర్యపరచడానికి రాయించి పెట్టినటువంటి లేఖనాల్లో మనం గమనిస్తే, మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు మరి తన యొక్క ఆత్మీయత ద్వారా మన కోసం రాయించి పెట్టినటువంటి లేఖనాలు, దేవుని బిడ్డలారా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట రాయించి పెట్టారు, చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. చూడండి ఎంత చక్కని మాట రాయించి పెట్టారో. మనం చాలా మరి ఆలోచన చేసుకుని ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, దేవుని విషయంలో మనం ఎలాంటి దుఃఖంతో ఉన్నామో, అంటే దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయం, దేవుని రాజ్యంలో ఉండాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి దుఃఖం మనకున్నదా, ఎలాగున్నది. దేవాది దేవుడు ఏమంటాడంటే, ఆది కాండం 6వ అధ్యాయం అంటే దేవుని చిత్తంలో ఉండేటువంటి దుఃఖం, ఆయనకు కూడా దుఃఖం ఉందంట, మనకే కాదండి ఆయనకు కూడా దుఃఖం. ఏంటి, దేవాది దేవునికే దుఃఖమా అని మనం ఆలోచన చేస్తే, అవును ఆయన కూడా దుఃఖపడుతున్నాడు. ఏ విషయంలో దుఃఖపడుతున్నాడు, మనమైతే లోకంలో ఉండే విషయంలో మరి దుఃఖపడతాం, ఆయనైతే ఏ విషయంలో దుఃఖపడుతున్నాడో మనం గమనించినప్పుడు, మరి ఈ ఆది కాండము 6వ అధ్యాయము
5-6 వచనాలు మనం చదువుకున్నప్పుడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు, యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి దేవుని బిడ్డలారా, నరుల యొక్క చెడుతనం చాలా గొప్పదంట భూమి మీద, అవునా కాదా? మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కడ చూచినా కూడా చెడే. లంచాలు తీసుకోవడం కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, అందుకే దేవుని ఉగ్రత భూమి మీద మరి అది చాలా ఎక్కువగా ఉందంట. ఉగ్రత కూడా దేవునికి ఎప్పుడైతే మనం కోపం తెప్పిస్తామో ఆయన దుఃఖపడుతూనే మనల్ని సరిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఆయన దుఃఖపడుతూనే మనల్ని సరిదిద్దడానికి, ఆయన పుట్టించినటువంటి మనమందరం కూడా సరిదిద్దబడాలని ఆయన యొక్క చిత్తం, ఆయన కోరిక అదే. అందుకే ఈ కొరింథీ పత్రికలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. దేవుని విషయంలో మనం కానీ దుఃఖపడితే, అయ్యో నా దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని నేను ఎలాగ సార్థకం చేసుకుంటున్నాను, దేవుని రాజ్యంలో ఉండడానికి ఎలాగ సిద్ధపడుతున్నాను, ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధత కలిగి జీవించండి అని అంటున్నాడు. పరిశుద్ధత మనలో ఉందంటారా? అనగా హృదయంలో ఇటువంటి ఆలోచనలు, మన తలంపులు, ఊహలు, మనం ఆలోచన చేసుకుంటే నావన్నీ మంచివే అని మనము భ్రమపడుతూ జీవిస్తున్నాం దేవుని బిడ్డారా. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళ యొక్క హృదయంలో తలంపులంతా, ఊహ అంతా, వీళ్ళ ఆలోచనలంతా చాలా చెడ్డవి, బహు చెడ్డవి అంటున్నాడు. చాలా ఎక్కువగా చెడ్డవంట. అవునంటారా కాదంటారా? ఒకసారి మనమే దేవుని లేఖనాలను మనం ధ్యానించుకున్నప్పుడు మరి రకరకాలైనటువంటి చెడు, మన హృదయంలో ఉండేటువంటి చెడంతా కూడా మనకి దేవుడు కనపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మరి లేఖనాల్లో మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో మరి దావీదు మహారాజు తనకున్నటువంటి మరి చెడు, తనకున్నటువంటి దుఃఖం ఏమిటో ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. ఆ విషయాన్ని మనము మరి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో మరి 3 వచనాల్లో మనం గమనించినప్పుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. చూడండి దుఃఖపడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట, నా పాపం నా ఎదుట ఉన్నదయ్యా, బహుగా ఉన్నదయ్యా, నీ కృపా బాహుల్యము చొప్పున నన్ను కాపాడయ్యా. చూడండి ఎలాంటి దుఃఖం మనకు కావాలో, మన పాపాన్ని గురించినటువంటి దుఃఖం మనకు ఉందంటారా? మనం చేసే ప్రతి పాపాన్ని గురించి మనం దుఃఖపడుతున్నామా? దుఃఖపట్టలేదా? ఎలాగున్నాం మనం? దేని గురించి దుఃఖపడుతున్నాం? ఒకసారి మనకే మనమే ఆలోచన చేసుకుందాం. ఎవరో మనకి చెప్పక్కర్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా మనము ధ్యానం చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. లేఖనాల్లోకి వెళ్ళి మనం ఇంకా గమనించినప్పుడు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కని మాట ఇక్కడ రాయించి పెట్టాడు మన కోసమే. పరిశుద్ధ లేఖనాలన్నీ మన కోసమే దేవుని బిడ్డలారా. మనల్ని పరిశుద్ధపరిచి దేవుని యొక్క కృపలో భద్రపరిచి మరి ఆయనతో కూడా ఆయన సన్నిధానంలో ఉండడానికి మన కోసం రాయించి పెట్టినటువంటి ఈ మాటలు అనగా దేవుని వాక్యము ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 వచనాలు మనం గమనించినప్పుడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేనిని గూర్చి మనం చింతపడాల్సిన అవసరం లేదంట. పాపం ఉన్నామా, శాపంలో ఉన్నామా, అయితే మారు మనసు అనుభవం నువ్వు సంపాదించుకుంటున్నావా, అయితే రక్షణార్థమైన మారు మనసు నీకు కావాలంటున్నాడు. అందుకనే నువ్వు చింతపడబాక, నీ పాపం గురించి నువ్వు చింతపడబాక, విడిచిపెట్టేదాన్ని దేవుణ్ణి అడుగు. అయ్యా నా పాపములో ఉన్నాను, శాపములో ఉన్నాను, తీసేయి ప్రభువ అని నువ్వు అడిగితే తప్పకుండా దావీదికి ఇచ్చినటువంటి రక్షణ మనకు కూడా కలగజేస్తాడు దేవుని బిడ్లారా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
మన యొక్క హృదయానికి అలాగే మన తలంపులు ఆలోచనలకి యేసు క్రీస్తు ప్రభు వలన మనకి జ్ఞానాన్ని దయచేస్తాడంట. దేవుని బిడ్డారా, ప్రభు యొక్క మార్గంలో నడిచినటువంటి మనం, ప్రభు మార్గం మాటలు విన్నటువంటి మనం, దేవుని మాటలు ఆలకిస్తున్న మనం మారు మనసు అనుభవం పొందుకోవాలి అని దేవాది దేవుడు పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే మన పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు గారు మరి ఆయన కూడా ఒక మాట మరి రాయించి పెట్టారు మన కోసం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండిడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక, నిజమే కదా, ఆది కాండములో మనం చదువుకున్నాం ఆయన మన గురించి చింతించడం లేదా. యేసుక్రీస్తు వారు ఒలీవుల కొండకెళ్ళి అలాగే గెచ్చమనే తోటలో ఎందుకోసం ఆయన ఏడుస్తున్నాడు, ఆయన కన్నీరంట రక్తపు బొట్టులాగా మారిపోయినాయి అంట దేవుని బిడ్డలారా. ఎంత విచారకరమైనటువంటి సంఘటనో కదా, మన కోసం మనల్ని రక్షించడం కోసం ఆయన మానవ రూపంలో జన్మించి మన ప్రతి పాపాన్ని అర్థం చేసుకుని అరే వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళని రక్షించాలి అన్నటువంటి తండ్రి యొక్క ప్రేమ కొద్దీ మనల్ని యేసుక్రీస్తుపుల వారు రక్షిస్తున్నారు దేవుని బిడ్డారా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నామా, ప్రభు నా కోసమే చనిపోయాడు అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుందంటారా, నేను దేవుని రాజ్యంలో ఉండాలి అనేటువంటి ఆలోచన మనకుందంటారా, ఆ దుఃఖం ఉందంటారా మనకి. నిజంగా మనం మన బిడ్డల కోసమే ఏడుస్తున్నాం. చెప్పాడు ఆయన, మీ బిడ్డల కోసం ఏడవండి నా కోసం ఏడవగాకండి అని కలవరి శిలువ మీద ఆయన చెప్పిన మాటల్లో ఒక మాటగా ఉంది. దేవుని బిడ్డారా, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమన్నాడు ఆయన. అరే మనం దీవించబడితే మన బిడ్డలు కూడా ఆటోమేటిక్గా దీవించబడతారు కదా. మనం దేవుని రాజ్యంలో వారసత్వ హక్కు పొందుకుంటే తద్వారా వాళ్ళు కూడా మనం నడిచిన మాటలో పౌలు గారు చెప్పిన మాట, నేను యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. మరి మనం ప్రభువును పోలి మనం నడుచుకుంటే మన బిడ్డలు కూడా మనల్ని పోలి నడుచుకుంటారు కదా, మనల్ని చూచి నేర్చుకుంటారు కదా చిన్నప్పటి నుంచే. ఏ దుఃఖాన్ని వాళ్ళకు కూడా మనం నేర్పిస్తున్నాం దేవుని బిడ్డారా. చిన్నప్పటి నుంచి ఏడవడం, తల్లి గర్భంలోంచి పుట్టింది నుంచి మొదలుకొని ఏడుస్తున్నాడు మానవుడు. పాల కోసం ఏడుస్తాడు, పెద్ద అయిన తర్వాత స్కూలుకు పోనని ఏడుస్తాడు. స్కూలుకు పోయిన తర్వాత మరి చక్కగా చదువుకొని ఒక స్థితికి వచ్చిన తర్వాత యవన ప్రాయంలో మరి ఉద్యోగం రాలేదే అని ఏడుస్తాడు. ఉద్యోగం వచ్చి అన్నీ ఉంటే ఇంకా వివాహం కాలేదే అని ఏడుస్తారు. ప్రతి దానికి కూడా ఈ లోకం కోసమే మానవుడు ఏడుస్తున్నాడు దేవుని బిడ్డారా. ఇది ఒక భక్తి మార్గం దేవుని బిడ్డారా. ఈ భక్తి మార్గంలో మనం దేవుని యొక్క కృపను పొందుకున్న మనం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం, ఇంకా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకుండా ఉంటే, ఒకవేళ ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచితే దేవుని రాజ్యంలో ఉంటానన్నటువంటి ఒక నమ్మకం నీకున్నట్లయితే నీ హృదయంలో దుఃఖించు. ఏ విధానంలో దుఃఖించాలి, లోకంలో ఆశల వైపు కాకుండా దేవుని యొక్క కృపను పొందుకున్న మనం, దేవుని మాటలు వింటున్న మనం సరిదిద్దబడాలి. దైవ చిత్తానుసారమైన మనస్సు. అయ్యో నా బిడ్డలందరూ నశించిపోతున్నారే. మనం లేఖనాల్లో గమనిస్తే రూతు గ్రంథంలో ఒక మాట గమనిస్తాం దేవుని బిడ్డారా, చక్కని మాట రాయించి పెట్టారు మన కోసమే. ఎందుకు మనం ఏడుస్తామో, ఎందుకు మన యొక్క మరి ఆలోచనని లోకం వైపు మళ్లించుకొని మనం వెళ్తామో ఒక మాట మనం గమనిద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయంలో చక్కని మాట మన కోసం రాయించి పెట్టారు. ఆ నయోమికి జరిగినటువంటి తన అనుభవాలు, నయోమికి జరిగిన అనుభవాలు మనం ఒకసారి మనం గమనిస్తే రూతు గ్రంథము 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక చక్కని మాట రాసి పెట్టారు. 20వ వచనం, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను. దేవుని బిడ్డారా, ఇక్కడ నయోమిని గురించి ఒక ఆలోచన చేసినప్పుడు ఆ మొదటి వచనంలో 1వ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో
న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెతలహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండటకు వెళ్ళాను. చూడండి, మోయాబు దేశానికి వెళ్ళారంట. అది మోయాబు దేశము ఒక శాపగ్రస్తమైన దేశం. దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఆలోచనకి మరి చోటు ఇవ్వనటువంటి దేశం. అంటే లోకాన్ని మనము మోయాబు దేశముగా చూసుకున్నప్పుడు లోకములో ఉండేదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డబ్బమే. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. ఈ నయోమి తన భర్త అయినటువంటి ఇద్దరు కలిసి మరి తన కుమారుని తీసుకుని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే కరువు రాగా, కరువు వచ్చిందంట. అయినా కూడా మనం ఇక్కడ గమనిస్తే 18వ వచనంలో మనం గమనిద్దాం. మొదటి అధ్యాయం 18వ వచనంలో గమనిస్తే, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరిన నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమె మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, చూడండి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ, తాను మోయాబు దేశానికి వెళ్ళిపోయింది నయోమి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది, మరి ఇద్దరు కోడళ్ళు కూడా, ఒక కోడలు వెళ్ళిపోయింది తనకు దూరంగా, ఇంకో కోడలు ఉంది రూతు, ఆమెతో కలిసి మళ్ళీ తన ఊరికి రావడానికి ఇష్టపడతా ఉంది నయోమి. దేవుని బిడ్డలారా, వచ్చినప్పుడు ఆమె ఆ ఊరికి వచ్చింది. మళ్ళా ఆ ఊరికి వచ్చినప్పుడు అక్కడుండే వారందరూ కూడా గుర్తుపెట్టారంట ఆమెని. అంటే ఆ ఊరిలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు అస్తవ్యస్తమైపోవాలి కదా, కానీ తాను మరి తానొక్కటే వచ్చేసింది ఆ ఊరి నుంచి, తన కుటుంబం మాత్రమే వచ్చేసింది శాపగ్రస్తమైన దానికి. అక్కడ వాళ్ళందరూ కూడా మరి ఉన్నారే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏమి నష్టపోలేదే, వాళ్ళందరూ ఉన్నారే. మన ఆలోచనలు తలంపులు దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు కొద్దీ మనకి ఏదన్నా ఇబ్బంది జరుగుతుందంటే దేవుణ్ణి విడిచిపెట్టి మన సొంత ఆలోచనల వైపు పరిగెత్తుతూ ఉంటాం. మనమే తెలివి గలవారమే అనుకుంటాం దేవుని బిడ్డలారా. ఒక ఆయన ఒక మంచి తెలివి మంతుడే, చక్కగా కారు తీసుకుని మరి ప్రయాణమే వెళ్తుంటే కారు పంచర్ అయిపోయిందంట. కారు పంచర్ అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే, మరి తాను ఆ చక్రం తీసి మళ్ళీ వేరేది ఇంకొకటి ఉంటే దాన్ని మార్చుకోవాలి ఆ కారుకి, అది తీసేశాడు. తీసేస్తునేటప్పుడు ఆ తానుకునేటువంటి ఆ నట్లన్నీ కూడా చేతిలో పట్టుకొని ఆ టైర్ పక్కన మారుస్తుంటే ఏం జరిగిందంటే, ఆ నట్లన్నీ వెళ్ళి కాలువలో పడిపోయినాయి. పక్కనే కాలువ ఉంటే కాలువలో చేయి తగిలి అన్ని పడిపోయినాయి. అరే రే కాలువలో పడిపోయినాయే, ఇవి ఎలాగ తీయాలి అని ఆలోచన చేసుకుంటున్నాడంట. ఒక అతను చింపిరి జుట్టు బాగా ఇదైపోయినాడు, ఎవరో పల్లెటూరు ఆయన, ఆయన వస్తూ ఉన్నాడు అక్కడికి. అరే రే ఇతనైతే తీయగలడు, నేను ఎక్కడ తీసేది దీన్ని అనుకొని ఆయన్ని పిలిచాడు. ఆయన పిలిచి, మరి అయ్యా ఈ కారు తీస్తుంటే నట్లన్నీ ఈ కలవల పడిపోయినాయి, మరి నేనేం చేయమంటావు, ఉండే నాలుగు నట్లు దానికి పడిపోయినాయి కదా, నేనేం చేయాలి, నువ్వు తీసేస్తావా ఆ నట్లన్నీ, నీకు ఎంత నా డబ్బు ఇస్తారు అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన, అయ్యా ఈ కారు నట్లు తీసి ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇంకా మూడు చక్రాలు ఉన్నాయి కదా, దానికి ఒక్కొక్క నట్టు తీసేసాయి, ఏం కాదు ఆ ఒక్క నట్టు తీసి ఈ దీనికి బిగించుకో, మూడు నట్లు ఉంటాయి అన్నిటికీ సమంగా ఉంటాయి, నీ కారు ఏం కాదు, పక్కనే మెకానిక్ షెడ్ ఉంది అక్కడికి వెళ్ళాక నువ్వు ఇంకా కావాలంటే వేసుకో, ఇది మంచి ఉపాయమా, ఆ కాలవలో పడిన దానికి ఎంత అవుతుందో తెలియదు, ఏం లేదు, దానికోసం వెయిట్ చేయడం నీకు ఇష్టమా, ఏది నీ ఆలోచన అన్నప్పుడు అతను అనుకున్నాడంట ఆ తెలివిగల్ల ఆయన, అరే ఈ ఆలోచన నాకెందుకు రాలేదు, నేనేదే పెద్ద తెలివిగల్ల అనుకున్నానే, కానీ ఇలా ఈయన చూసి నేనేదో ఇతను చాలా తక్కువ వాడు అనుకున్నాను, కానీ నాకన్నా మించినటువంటి ఆలోచన ఇతనుకుందని తానే మిగతా ఆ కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోయాడంట. దేవుని బిడ్డారా, మనం అనుకుంటాం నాకన్నా తెలివిగల్లోడు ఈ లోకంలో ఎవరు లేరులే అని, కానీ మనకు మించినటువంటి జ్ఞానము దేవుని జ్ఞానం. దేవుని బిడ్డారా, అది అందరికీ రాదు. అందుకే ఆయన అంటాడు, మీరు అడగండి మీకేం కావాలంటే లోకంలో ఉండే అన్ని మనం అడుగుతాం, కానీ పరలోకం వెళ్ళడానికి కావలసిన జ్ఞానం మాకు దయచేయి ప్రభువా. దేవుని రాజ్యములు ఆ స్వర్గం అని చెప్పబడుతున్నటువంటి దాంట్లో మేము కూడా నీతో కలిసి ఆ పరిశుద్ధులతో కలిసి మేము కూడా నిన్ను స్తుతించాలి, నిన్ను ఘనపరచాలి, పాతాళాన్ని తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచన మనకి కలగదు కదా. అందుకే మన లోకంలో ఎన్ని అడుగుతుంటాం దేవుని బిడ్డారా. లేఖనాల్లో గమనించినప్పుడు మనము నెహెమ్యా గ్రంథంలో ఒక మాట, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం
చక్కని మరి మాట ఎక్కడ కూడా మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని ప్రార్థనలో నడిపించడానికి, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే 4వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపన చేశాడంట. ఏం విజ్ఞాపన చేశాడు నెహెమ్యా? మరి మనం గమనిస్తే వారు చెరపట్టిన బాడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. వారి మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవిని నాతో చెప్పిరి. తన యొక్క పితరులైనటువంటి యెరూషలేము పట్టణములో ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నాశనానికి గురయ్యారంట. ఆ మాట విన్నటువంటి నెహెమ్యా బాధపడుతున్నాడు. దేవుని బిడ్డారా, బాధపడి ఏం చేశాడు అనంటే ఆయన 2వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, అటు తర్వాత అర్తహర్షస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవాలని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేను ఎన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. హృదయంలో ఉండే దుఃఖాన్ని గమనించాడు. దేవుని బిడ్డారు, హృదయంలో ఉండేటువంటి దుఃఖాన్ని గమనించాడు మరి రాజుగారు. అందుకనే అడుగుతున్నాడు, నీ ముఖంలో దుఃఖం ఉంది ఏంటయ్యా, నీ హృదయంలో దుఃఖమేది, నువ్వు సంతోషంగా ఉండేవాడు కదా అని అడుగుతున్నాడు. ఎందుకంటే తన యొక్క బంధుమిత్రుల గురించినటువంటి వేదన, తన పితరుల గురించినటువంటి వేదన, ఆ వేదన మనలో ఉందా? దేవుడి దగ్గరికి వెళ్ళి అలాగా మనం విచారిస్తున్నామా? ఆ విచారాన్ని దేవుడు గమనిస్తాడు. దేవుని బిడ్డారా, హృదయంలో ఉండేటువంటి విచారాన్ని దేవుడు తప్పకుండా గమనిస్తాడు. మనల్ని నశించిపోతున్నటువంటి అనేక మంది భూమి మీద, అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను తెలియచేయండి అన్నాడు దేవాది దేవుడు యేసుక్రీస్తు పులువారు. ఆయన చెప్పినటువంటి మాటను అనుసరించి నడుచుకుంటూ అనేక మంది హృదయాలను మార్చుకోండి, వారి మనసు పొందుకోండి, పాప చింతన ఏంటో తెలుసుకోండి అని మరి అనేక మంది ప్రకటిస్తుండగా వింటున్నాం కదా. మరి ఏ మార్గంలో మనం వెళ్తున్నామో ఒకసారి సరిచూచుకుందాం. దేవుని బిడ్డలారా, రూతమ్మ మరి తనకున్నటువంటి ఆలోచనలు మరి విడిచిపెట్టి సంతోషంగా ఉండాలని, దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి, లోకంలో ఉండడానికి వెళ్ళిపోయినట్టు సంతోషంగా ఉండాలని వెళ్ళిపోయినటువంటి ఆమె సర్వము పోగొట్టుకుంది. దేవుని యొక్క చిత్తారంగా కలుక్కున్నటువంటి, తెలుసుకున్నటువంటి నెహెమ్య ప్రార్థన చేశాడు. చక్కని ఆశీర్వాదాలు పొందుకున్నాడు రాజుగారి దగ్గర. చక్కగా అన్ని యెరూషలేము పట్టణం, యెరూషలేము ప్రాకారం కట్టబడింది. దేవుని బిడ్డారా, అందరి కోసం మనం ప్రార్థన చేస్తే, అందరు లోకములు నశించిపోతున్న ప్రతి ఆత్మ కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు, మనల్ని రక్షిస్తాడు. దైవ చిత్తానుసారమైన మనస్సు రక్షణార్థమైన మారు మనసునంట. మనల్ని మన మనస్సును రక్షించి దేవుని రాజ్యంలో ఉండడానికి సిద్ధపరుస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఈ వాక్యాలు మన హృదయములను తాకుతుండగా సామెతల గ్రంథములో ఒక మాట, చక్కని మాట రాయించి పెట్టారు, అది కూడా చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో 27వ వచనం, 1వ అధ్యాయం సామెతల గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చూడండి, లోకంలో ఉండే అన్నీ కూడా మనం కావాలని ఏడుస్తూ, అన్ని రకాలుగా మనం వాటి కోసమే ఏడుస్తూ ఉంటే దానివల్ల మనకి కష్టాలు వస్తాయంట. ఆకారాన్ని గుర్తు చేసుకుంటే ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి మరి ఆ బంగారు కోసం తాపత్రయపడి తాను అనేక రకాలుగా మరి తాను పాపం, దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క మరి మనస్సును అర్థం చేసుకోకుండా తాను సొంత కార్యాలు జరిగించి దుఃఖపడ్డాడు. అటువంటప్పుడు దేవుడు నవ్వుతాడంట మనల్ని చూచి, మన శ్రమను చూచి. ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు నీకు శ్రమలు, నా మాట ఆలకిస్తున్నావా, లోకంలో ఎందుకు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోవు కదా అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతుంటే ఏం ఆలోచన చేస్తున్నామో మనం ఒకసారి తెలుసుకొని దేవుని యొక్క కృపను పొందుకోవాలని నేను మనవి చేస్తూ ఇంకొక వచనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా,
ఈ మాటలన్నీ కూడా మన జీవితానికి వెలుగు బాటలంట. ఆ వెలుగు బాటల్లో మనం నడిస్తే మన జీవితం అంతా సంతోష సమాధానాల మధ్యనే నడుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 30వ వచనాన్ని చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు, ఈ లోకంలో మనం విమోచించబడిన వారముగా, పాపము నుంచి శాపము నుంచి విమోచించబడిన వారముగా మనం ఉన్నంత కాలము, ఆ సమయం వరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మలో నిండుకొని ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి అని ఇక్కడ లేఖనాల్లో చక్కగా మనల్ని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా. ఇంకొక వచనం చూసుకుందాం. ఇంకొక వచనం మరి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట చూసుకొని మన ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం. యేసు పెండ్లి కుమారుడు తనతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. చూడండి, పెళ్లి కుమారుడు ఉన్నంతసేపు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఆ పెళ్లిలో ఉండేటువంటి వారందరూ కూడా పెళ్లి కుమారుడు వెళ్ళిపోతే తర్వాత పట్టించుకోరండి. ఎవరు పెళ్లి కుమారుడు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మనతో కూడా ఉన్నాడు. ఉన్నప్పుడు మనం చింతపడాల్సిన అవసరం ఏమీ లేదు. చింతపడకూడదు. చింతపడాల్సిన మీ అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడిగితే ఇచ్చే దేవుడు మనకుంటే దుఃఖం ఎందుకు పడాలి? లోకంలో ఉండే వాటి కోసం దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుని బిడ్డారా, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు అవన్నీ దొరకనని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. మనకేం కావాలో దేవుణ్ణి అడుగుదాం. దైవ చిత్తానుసారమైనటువంటి మనస్సుతో ఆయన పాదాల మీద సాగిలమైనప్పుడు మన దుఃఖాన్ని, మన కన్నీటిని తుడిచి సంతోషము సమాధానము దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామములో మరొకసారి మీ బంగారు పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో మాతో మాట్లాడినటువంటి నీ అమూల్యమైనటువంటి మాటలు బట్టి నీకు వందనాలు నాయన. మరి ప్రతి విషయాన్ని కూడా మాతో క్షుణ్ణముగా మాట్లాడావు. మేము ఎలాగ దుఃఖపడాలో, దేనికి దుఃఖపడాలో మాకు తెలియజేశావు. ఆ దుఃఖాన్ని నైనా మరి మాకు తీసివేసి మేము దైవ చిత్తానుసారమైనటువంటి మనసుతో మేము ఈ భూమి జీవించడానికి మాకు సాయం చేయమని మీ పాద సన్నిధిలో మనవి చేసుకుంటూ, వినటువంటి మాటలు నైనా నీ బిడ్డలు తమ హృదయములలో దాచుకొని ఆ రీతిగా నడుచుకొని తమ కుటుంబాలను సంతోష సమాధానాల మధ్య నడిపించుకున్నట్టుకు సాయం చేయమని మా రక్షకుడు విమోచకుడు కాపర యేసుక్రీస్తు ప్రభు నామములో నిన్నే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసం, ఆదరణ సదాకాలం దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీకు అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మా చిరునామా జీవముగల దేవుని సంఘం, చంద్రబాబు నగర్ బ్రాంచ్, బి బ్లాక్. మా మొబైల్ నెంబర్ 7396-83757. అందరికీ వందనాలు.